ఖమ్మం జిల్లాలో టీఆర్ఎస్ రాజకీయాలు హాట్ హాట్ గా మారాయి. కొన్నేళ్లుగా ఇక్కడి పాలిటిక్స్ లో కీలకంగా వ్యవహరించిన మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పరిస్థితి అర్థం కాకుండా ఉంది. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత తుమ్మల్ను టీఆర్ఎస్ అధిష్టానం పట్టించుకోవటం లేదు. దాంతో లోక్సభ ఎన్నికల తర్వాత భవిష్యత్ కార్యాచరణపై దృష్టి పెడుతున్నారు తుమ్మల. ఖమ్మం జిల్లా దమ్మపేట మండలం గండుగులపల్లిలో పుట్టి సత్తుపల్లి నియోజకవర్గ ఎమ్మెల్యే మంత్రి అయి ఇదే జిల్లా నుంచి సీఎం అయిన జలగం వెంకలరావు పేరును రీప్లేస్ చేయగలిగిన వ్యక్తి తుమ్మల నాగేశ్వరరావు 1982లో టీడీపీలో చేరి 1983లో మొదటిసారి ఓడిన 1985లో వచ్చిన ఎన్నికల్లో గెలుపొందారు. చిన్న వయస్సులోనే మంత్రి కూడా అయ్యారు. గెలిచినా ఓడినా జిల్లాలో తనకంటూ ఓ వర్గాన్ని సృష్టించుకున్నారు. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావంలో తుమ్మల పోషించిన పాత్ర శూన్యమే. రాష్ట్ర విభజన తర్వాత సీఎం కేసీఆర్ పిలుపుతో తెలుగుదేశాన్ని వీడి టీఆర్ఎస్లో చేరారు. ఆయనతో పాటు 200 మందికి పైగా సర్పంచులు, 22 మంది జడ్పీటీసీలు, 300 మందికి పైగా ఎంపీటీసీలు, జడ్పీ చైర్పర్సన్ డీసీసీబీ, డీసీఎంఎస్ చైర్మన్లు కూడా పార్టీలకు అతీతంగా స్పందించారు. తుమ్మల నాయకత్వంలో టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సమక్షంలో గులాబీ పార్టీలో 2014 సెప్టెంబర్ 5న జాయిన్ అయ్యారు. 2014 డిసెంబర్ 16న మళ్లీ మంత్రి అయ్యారు తుమ్మల నాగేశ్వరరావు. పాలేరు ఎమ్మెల్యే మాజీ మంత్రి రామ్రెడ్డి వెంకటరెడ్డి అకాల మరణంతో 2016లో బైఎలక్షన్ వచ్చింది. మే 16న పాలేరుకు జరిగిన ఎన్నికల్లో 47,000 మెజారిటీతో భారీ విజయం సాధించారు. తుమ్మల పార్టీలో చేరాక ఖమ్మం కార్పొరేషన్లో టీఆర్ఎస్ జెండా ఎగరేయించారు. ఆ తర్వాత స్థానిక ఎమ్మెల్సీ ఎన్నికల్లో సిపిఐ సీనియర్ నేత పువ్వాడ నాగేశ్వరరావును ఓడించి బాలస్వామి లక్ష్మీనారాయణను గెలిపించారు. గ్రాడ్యుయేట్ ఎన్నికల్లో పల్లా రాజేశ్వరరెడ్డి గెలుపొందారంటే జిల్లా ఓటర్లే కారణం. అయితే గత అసెంబ్లీ ఎన్నికల్లో తుమ్మల కొత్తగా వచ్చిన అభ్యర్థి కందాల ఉపేందర్ రెడ్డి చేతిలో ఓడారు. తుమ్మల నాగేశ్వరరావు రాకతో ఖమ్మమంతా గులాబీమయమవుతుందని భావించిన టీఆర్ఎస్ అధిష్టానం ఆశలు నెరవేరలేదు. జిల్లాలో అతనికి వ్యతిరేకంగా బలమైన గ్రూప్ రాజకీయాలను కూడా అడ్డుకోలేకపోయారు. అటు అసెంబ్లీ ఎన్నికల్లోనూ కాంగ్రెస్ గాలి బలంగా విచ్చింది. 2014లో లాగే 2018లోనూ మళ్లీ కేసీఆర్ కేబినెట్లో పిలిచి మంత్రి పదవి ఇస్తారనుకున్నా అలాంటి పరిస్థితి కనిపించలేదు. సీఎం కేసీఆర్ ఓడిన వారికి ఏ పదవులు ఇవ్వలేదు. ఎంపీగా పోటీ చేసే ఆలోచన కూడా తుమ్మల చేశారు, కానీ పార్టీ ఆ అవకాశం ఇవ్వలేదు. ఇప్పుడు ఖమ్మం జిల్లాలో తుమ్మల నాగేశ్వరరావు ఒంటరి అయ్యారు. మంత్రిగా ఉన్నప్పుడు ఫాలో అయిన కాంట్రాక్టర్లు, కొందరు లీడర్లు కూడా ఇప్పుడు కలిసే పరిస్థితి లేదు. ఒకవేళ కలిస్తే జిల్లాకు కాబోయే మంత్రి నుంచి ఒత్తిడి ఉండే అవకాశముందని భావిస్తున్నారు. రాజకీయంగా ఎవరిని ఎదగనీయలేదన్న విమర్శ తుమ్మలపై ఉంది. దాంతో మొన్నటి పరిషత్ ఎన్నికల్లో కూడా తన ప్రచారం ప్రభావం ఎక్కడా చూపెట్టలేకపోయారు. ప్రస్తుతం పార్టీకి సంబంధించి అన్ని వ్యవహారాలు కేటీఆర్ చూసుకుంటున్నారు. అయితే ఆయన దగ్గరికెళ్లి మాట్లాడదామంటే తన రాజకీయ అనుభవం అడ్డొస్తోంది. కేసీఆర్తో కలిసి రాజకీయాలు చేసి కేటీఆర్ దగ్గరకు ఎలా వెళ్లాలని తన సన్నిహితులతో ఆవేదన వ్యక్తం చేసినట్టు సమాచారం. కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచిన కందాల ఉపేందర్ రెడ్డి టీఆర్ఎస్లో చేరుతున్న సంగతి కూడా తుమ్మలకి తెలియదు. దాంతో ఆయనకు నియోజకవర్గ ఇన్ఛార్జ్ పదవి కూడా పోయినట్లయింది. దాంతో తుమ్మల ఇప్పుడు భవిష్యత్తు కార్యాచరణపై ఆలోచిస్తున్నారు. లోక్సభ ఎన్నికల ప్రచారంలో సీఎం కేసీఆర్ హామీ ఇచ్చినట్టు రాజ్యాంగబద్ధ పదవి వస్తుందని తుమ్మలతో పాటు అతని ఫాలోవర్స్ భావిస్తున్నారు. అంటే తుమ్మల నాగేశ్వరరావుకి గవర్నర్ లాంటి పదవి వస్తుందని కొందరు చెబుతున్నారు, కానీ కేంద్రంలో ఫెడరల్ ఫ్రంట్ వస్తుందన్న నమ్మకం లేదు. అంటే పరోక్షంగా తుమ్మలకు ఇక ఏమీ రాదనే సంకేతాలు వెలువడుతున్నాయి. సుదీర్ఘంగా రాజకీయాలను ఏలిన వ్యక్తి పదవులను అనుభవించి ఇప్పుడు ఏ పదవి ఏ పని లేకుండా ఏం చేస్తారు? ఒకవేళ ఎంపీ ఎన్నికల తర్వాత దేశ రాజకీయాలను దృష్టిలో పెట్టుకుని అడుగులు వేస్తారా, లేదంటే డైరెక్ట్గా ముఖ్యమంత్రి కేసీఆర్తో భేటీ అయి తన ఫ్యూచర్ సంగతి తేల్చుకుంటారా అన్నది చూడాలి.